హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టిక్వీన్ ఛానల్. ఈరోజు మనం షాడో ఫైట్ 3లో చాప్టర్ 6లో 11-17లో ఉన్నాము. సో ప్రీవియస్ వీడియోలో నేను చాప్టర్ 6లో కొంతమంది విలన్స్ని అయితే గెలవడం జరిగింది. అయితే ఈరోజు మాత్రం ఆ యొక్క విలన్స్ని అడిషనల్గా మనం గెలవాలనుకుంటే కొన్ని అడిషనల్ పవర్స్ మనకు కావాలి. దీనికోసం ఇక్కడ మీకు సైడ్ క్వశ్చన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ యొక్క సైడ్ క్వశ్చన్లో చాలామంది విలన్స్ ఉంటారు, వాళ్ళని మనం గెలిచినప్పుడు మనకు అడిషనల్గా కొన్ని పవర్స్ మరియు ఎబిలిటీస్ వస్తాయి. ఆ యొక్క పవర్స్ మరియు ఎబిలిటీస్తో ఇక్కడ చాప్టర్ 6లో ఉన్న వాళ్ళని మనం గెలవడానికి వీలుగా ఉంటుంది. సో ఈరోజు నేను కంప్లీట్గా సైడ్ క్వశ్చన్లో ఉన్న విలన్స్ని గెలుస్తాను. నేను గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో చాప్టర్ 6లో ఉన్న మెయిన్ విలన్స్తో మరొకసారి ఇంకొక గేమ్ ఆడి వాళ్ళని గెలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అండ్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 వెపన్స్తో ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఈ ఏదైతే ప్లే చేస్తున్నానో దీని పేరు కీన్ కటానా. ఇది నా ఫేవరెట్ వెపన్. అండ్ ఈరోజు నేను దీన్ని కాస్త అప్గ్రేడ్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో యొక్క కీన్ కటానా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కొన్ని విలన్స్ని చంపడానికి. అండ్ రెండవది ఏంటంటే ఐరన్ పోలియాస్. అది ప్రీవియస్ గేమ్లో నేను ప్లే చేశాను. సో చాలా బాగుంటుంది ఆ వెపన్ కూడా. అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వెపన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మీరు ఈ కీన్ కటానా చాలా షార్ప్గా ఉంటుంది అండ్ ఫైటింగ్ స్టైల్ అనేది చూడడానికి చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. వాట్ ఏ స్టైల్ రాని ఇది వేసాడు ఫస్ట్ స్టెప్లోనే. ఓకే, సో ఇప్పుడు మన తడాకా ఏంటో చూపిద్దాం వీడికి. దీని పేరు డెంగ్రాస్ సైడ్ కిక్ అంట. నాన్ స్టాప్ ఇంకా వీడికి కొట్టుడే, నాక్డౌనే ఈయనకి. అయిపోయాడు అంతే నాక్డౌన్. సో అలా ఉంటుంది మరి. సో ఇంకా థర్డ్ రౌండ్ 3. అబ్బా, బల్లే షాట్ అది. దిమ్మ తిరిగిపోద్దాం ఆ షాట్కి. దానికి అబిలిటీస్ వచ్చేసాయి. వా, ఏం షాట్ రా అది. వీడికి ఇంకా గ్యాప్ ఇస్తే మనల్ని బతకని. నాకోసం కింద డైమండ్స్ వేస్తున్నాడు అయ్యా తొక్కి చచ్చిపోవాలని. అది చూడండి. పడ్డది షాట్, ఇంకా లేలేడు బిడ్డ. ఫసక్. సో ఒకడు అవుట్. ఇంకా నెక్స్ట్ ఇంకొకడు. ఈయన పేరు డెంగ్ రావ్ అంట. ఏదో రావ్ అనేది మన తెలుగు వాళ్ళ పేరు ఉన్నట్టుంది మరి. చైనీస్ వాళ్ళకు రావ్ యాడ్ చేశారేమో. సో చూడండి, ఇక్కడ నేను ఐరన్ క్వశ్చన్ అయితే యూజ్ చేస్తున్నాను వెపన్. ఇది కూడా నా ఫేవరెట్ వెపన్, చాలా పవర్ఫుల్ ఇది. వీడు కూడా డమాయన్ లేస్తున్నాడు. తొక్కితే మాత్రం ఇంక ఎంత సంగతి, అక్కడే పడిపోతాను నేను. పడుతున్నాయి షాట్లు, మామూలు షాట్లు కదా. సో ఫ్రెండ్స్, గేమ్ అంటే ఇది మొరటుగా ఏది పడితే అది నొక్కేస్తే గేమ్ అయిపోదు. సో దీంట్లో టెక్నిక్గా ప్లే చేయాలి. వాళ్ళు కొట్టేటప్పుడు మనం తప్పించుకుంటూ ఉండాలి, ప్లస్ అవకాశం దొరికినప్పుడు వాంచి పడేయాలి అంతే వాళ్ళని. చూడండి, మనకు అబిలిటీస్ వచ్చాయి పర్ఫెక్ట్గా. 1x1 అబిలిటీ గ్యాప్ లేకుండా యూజ్ చేసినప్పుడు దాదాపుగా వాళ్ళ యొక్క పర్సెంటేజ్, హెల్త్ పర్సెంటేజ్ డౌన్ అయిపోద్ది. అయిపోయాడు అంతే. డెంగ్రావ్ ఈజ్ ఫినిష్. సో ఇంకొక రౌండ్ ఉంది, దాంట్లో గెలిస్తే విన్ అయిపోయినట్లే విన్తో. వద్రావో, నీ డైమండ్స్ నాకొద్దు, నీ చీప్ ట్రిక్స్ నాకొద్దు. పడ్డాయి షాట్. ఇని హెల్త్ అంత ఈజీగా తగ్గట్లేదు. ఇంది ఇంతకుముందు వాడు బాగా చచ్చిపోయాడు, అందుకేమో ఇనికి బాగా పవర్స్ ఉన్నట్టున్నాయి. హెల్త్ ఎంత కొట్టినా చూడని తగ్గట్లేదు అసలు.
చాలా ఎక్కువ హిట్స్ ఇవ్వాలి. చూడ ఎన్ని కాంబో షాట్లు ఇస్తాను నేను, అయినా కూడా తప్పించుకుంటున్నాడు. బాగా డిఫెన్స్ గేమ్ ఆడుతున్నాడు. పడ్డాయి షాట్లు. చూసారా, ఆడేసినవి తొక్కేసి మనవాడు పడిపోయాడు. సో థర్డ్ రౌండ్ ఈసారన్నా వీని గెలవాలి, లేకుంటే పరువు పోద్ది. రారా దగ్గరికి రా. పడ్డదేటు అర్థింగ్ అయింది. ఇక్కడ మూల్లో ఇరికిచ్చా కొట్టాలి, గ్యాప్ ఇవ్వకూడదు ఇడికి. ఏ డెంగరావు, ఏం రావురా బాబు, నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా చావట్లేదు నువ్వు. చూడండి, కంటిన్యూగా అబిలిటీస్ వాడుతున్నా కూడా వానికి ఏం పెద్ద తగ్గట్లేదు హెల్త్. ఇంకెన్ని దెబ్బలు రా బాబు నీకు, ఈ పాటి ముగ్గురిని చంపేసి ఉండొచ్చు. చావరా అబ్బా, నాక్డౌన్ చేద్దాం అనుకుంటే వేసేసాడు ఏటీడు. రే అసలుకే మోసం వచ్చేటట్టుంది నాకు, ఇన్ని తెలివిగా చంపాలి. నా ఆయుధంతోనే ఇన్ని చివరి చావు అద్ది అయిపోయాడు వాడి. అబ్బా ప్రాణం తీసేవు కదరా. ఓకే గ్రేట్ అంట, చూడండి వాళ్ళే చెప్తున్నారు అని చంపడం బాగా గ్రేట్ అనేసి. ఇంకా నెక్స్ట్ ఇంకొకడు, వీడి పేరు ఎన్డ్రాగ్డ్ సిటిజన్. మంచి బల్లెని తీసుకొచ్చాడు. అరే అదేంట్రా అది కింద, అదేంటది ఒక్కొక్కడు ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొస్తున్నాడు నాకు. ఆహా అబ్బా వాటే షాట్రా. ఇంకా చూసుకో ఇడి కర్మ. పుష్పగుచ్చాలన్నీ కింద పెడుతున్నాడు. పర్లేదు వీడు తొందర చచ్చిపోయాడు పాపం. బట్ డోంట్ యూస్ సిల్లీ ట్రిక్సా. రౌండ్ టూ. వీడు ఇంకొకడేమో ఇదే రౌండ్లో. కానీ ఈ దగ్గర ఆయుధం బాగుందబ్బా, చాలా పొడవుగా. అదేంట్రా కుక్క చావు చచ్చా వీడు. అబ్బే. సో ఇంకా నెక్స్ట్ వీని పేరు రూడ్ సోల్జర్. అంటే చాలా నీచుడంట, నీచమైన సోల్జర్ అంటే వీడు. రూడ్ సోల్జర్కి మంచి దెబ్బలు. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఉడకవమ్మా, ఫస్ట్ టైం ఏదైతే ఇరకపోయాము. ప్రతిసారి నువ్వు పెట్టే పుష్పగుచ్చాల మీద తొక్కితే ఇంకేం లేదు. పౌరుషం లాస్ట్లో వచ్చింది వీడికి. వీడు కూడా రూడ్ సోల్జరే, రెండో వాడు. దీని దగ్గర మంచి వెపన్ ఉంది, ఏ కేజీఎఫ్లో హ్యామర్ తీసుకొని కొట్టినట్టు. అబ్బో అబిలిటీస్ నాకు వచ్చాయి, కానీ మన దగ్గర ఆయుధం లేదు కదా. ఆయుధం లేనప్పుడు ఆయుధం నేను వాడను, ఖచ్చితంగా మాన్యువల్గానే కొడతాను. అయిపోయాడు. సో ఆయుధం లేనోని మనం ఆయుధంతో కొట్టకూడదండి, సిద్ధాంతాలు ఒప్పుకో. అరే వీడి దగ్గర ఏదో బాగున్నాయి. ఏం షార్ట్రా, నా దగ్గర ఉండే వెపన్ కూడా కింద పడ్డదా. అయినా పోరాడతా. రారా తీసుకుందాం. ఇంకా నీకన్నీ లెగ్ షాట్సే, అబిలిటీస్ వచ్చాయి, ఎంతో కొంత పోరాడవచ్చు. దగ్గరికిరా. అబ్బా సరైన ఏటు పడ్డది అడిగి, అది ఇంకొక ఏటు అయిపోయాడు. సో చూసారా, మాన్యువల్గా కూడా గెలిచేసాం. సో మనకు వెపనే ఉండాల్సిన అవసరం లేదు. సో సెకండ్ రౌండ్ డైనాస్టియన్ వ్యాండల్. సో సెకండ్ రౌండ్ కదా ఇది, ఇంకొక గేము. సో వీళ్ళంతా కొట్టేస్తే మనకు కాస్త పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చినప్పుడు మెయిన్ విలన్స్ని కొట్టడానికి ఈజీగా ఉంటుంది. సో వీళ్ళని కొట్టేంత ఈజీ అయితే కాదు మెయిన్ విలన్స్ని కొట్టడం. నా నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళతో ఫైట్ ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది, ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో మంచి మజా ఉంటుంది ఈ గేమ్లో. వీడైపోయాడు. క్రూయల్ లీజినరీ చూద్దాం. అబ్బా ఏమి షాట్రా అది,
ఎంత ఫోర్స్ తో కొట్టాడు వాడి వెపన్ వాడు. అయిపోయాడు అయినా కూడా. అబ్బా వీడి బల్లెం సూపర్ ఉంది, కానీ మన బల్లెం పవర్ తెలియదు దీనికి. చడిగలు పడాల్సిందే ఎవడైనా అంతే కదా. మరి ఫసక్ ఇంకొక్కటి ఇంకొకటి అయిపోయాడు. క్రూయల్ లీజనరీ. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన షాడో ఫైట్ 3 లెవెల్ 17 చాప్టర్ 6 గేమింగ్. సో నేను మరో కొత్త వీడియోతో త్వరలో మిగుతాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ బి బ్యాక్ విత్ లేటెస్ట్ అప్డేట్స్. ఐ విల్ మేక్ యువర్ స్క్రీన్ ఆన్ ఫైర్. కీప్ వాచింగ్ తెలుగు టెక్ విన్నర్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.